कांग्रेस पार्टी प्रस्तुत निर्वहिस्तुन्न मनवूरु मनपूरु बहिरंग सभल प्रधान लक्ष्यमेंटि गतंलो निर्वहिंचिन दलित गिरिजन आत्मगौरव दंडार अदे विधंगा रैतुलतो रच्चबंड विद्यार्थि निरुद्योग जंगुसैरन बहिरंग सभलु एक्कडिकक्कड వైదా పడిన అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మనవూరు సభలు కూడా అట్లాగే ఉంటాయా లేకపోతే పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారు మనవూరు మనపూరు సభలు పరిగి నుంచి ప్రారంభమైనవి పరిగిలో ఆ సభ జయప్రదం అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మన కొల్లాపూరు ప్రాంతంలో పెట్టందరు 13వ తారీఖు ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఎక్కడో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టే బదులు ఒక నియోజకవర్గ స్థాయిలోనే 50,000 మందినో 40,000 మందినో ఒక 50-60,000 మందిని సమీకరిస్తే తేలిగ్గా ఉంటుంది మనం చెప్పే అంశాలు నిరుద్యోగ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సమస్యలను కూడా లేవనెత్తి అక్కడ ప్రజలకు ఒక ఆలోచన కలిగించాలి ఆ ప్రజల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో గతంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిందా ఏం చేసింది టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏ శ్రీరామ రక్ష ఈ రాష్ట్రంలో ఇయాల దేశంలో బీజేపీ పార్టీ ఆస్తులు పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో 7 సంవత్సరాల ప్రాంతీయ పార్టీ అనేటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆస్తులు పెరిగిపోతున్నాయి 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆస్తి జాతీయ పార్టీ ఆస్తి 500 కోట్లు అదేవిధంగా నిన్నగాక మొన్న పుట్టిన 20 ఏళ్ల క్రితం పుట్టిన టిఆర్ఎస్ పార్టీ ఆస్తి 500 కోట్లు 7 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆస్తి 500 కోట్లు ఆ 500 కోట్లు ఎట్లా వచ్చినాయి నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ గారు గాంధీ గారు ఎందరో మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి యోధాన యోధులు ఎంతో మంది వాళ్ళ యొక్క స్థలాలను డబ్బులను బంగారాన్ని ఇస్తే పోగు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కోసం స్వతంత్ర ఉద్యమం కోసం దారబోస్తే దానం చేస్తే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 500 కోట్ల ఆస్తులు ఇప్పుడు మిగిలినాయి కానీ నిన్నగాక మొన్న పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ 500 కోట్లు ఎట్లా వచ్చినాయి ఇక్కడ కార్యాలయం జూబ్లీ హిల్స్లో అంగరంగ వైభవంగా ఆకాశ హర్మన్ దన్నే విధంగా కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందారు స్థలం మరి ఇక్కడ సరిపోలేదంటే ఢిల్లీలో కూడా ఆడ కార్యాలయాన్ని కట్టుకున్నారు వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో కార్యాలయం లేదు ఢిల్లీలో కూడా ఇంకా చా నిర్మాణ దశలోనే ఉన్నది అది దాన్ని కట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆర్థికపరమైన ఇబ్బందులతో కార్యాలయ నిర్మాణ కార్యక్రమం ఆలస్యం అవుతుంది అదేవిధంగా బీజేపీని తీసుకుందాం బీజేపీ 40 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి బీజేపీ పార్టీ అదేవిధంగా వాళ్ళ ఆస్తి 40-42 సంవత్సరాల క్రితం పుట్టిన బీజేపీ పార్టీ 8 ఏళ్ళు అధికారంలో ఉంటే 4,800 కోట్ల పైచీలకి ఎట్లా పెరిగింది బీజేపీ ఆస్తి అంటే అవినీతి జరిగినట్టే కదా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేస్తుంది అక్కడ బీజేపీ పార్టీ అవినీతి చేస్తుంది అంటే అవినీతి ఎట్లా చేస్తుంది వాళ్ళిద్దరేమో నరేంద్ర మోడీనేమో ఒక ఇద్దరిని బాగు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి విరాళాల రూపంలో డబ్బులు తీసుకొని పార్టీకి చందాలు తీసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళిద్దరి దగ్గర నుంచి పార్టీకి విరాళాలు తీసుకుంటే వీళ్ళు బాగుపడుతున్నారు ప్రజలందరూ కూడా ఆస్తులు కరోనా టైంలో ఆస్తులు అనేది చితుకుపోయి రోడ్డు మీద పడితే వీళ్ళు మాత్రం కుబేరులుగా మారిపోతారు అందుకే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మన ఊరు మన పోరు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏ కార్యక్రమం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టింది ఫీజు రీయింబర్స్మెంట్ ఉంగా విశ్వవిద్యాలయాలు స్థాపించింది కళాశాలలు నిర్మించింది 403 జూనియర్ కళాశాలలు 138 డిగ్రీ కాలేజీలు 11 విశ్వవిద్యాలయాలు కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మౌలానా అబుల్ కలాం జేఎన్టీయు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడి నిర్మించినవే బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏదన్నా ఒక కఠిన కాలేజ్ చూపిమనండి గిరిజన విశ్వవిద్యాలయాన్ని తీసుకురాలేకపోయినారు ఈ తెలంగాణకు అది కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి కళాశాల గిరిజన యూనివర్సిటీ అది చేతగాలేదు చేతగాక ఉత్తగా వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త చెప్పినట్టు నాటకమాడుతూ ప్రజల దృష్టిని మరలుస్తూ ఈ కొట్లాట ఉత్తిత్తి కొట్లాట్లవి వాటి వల్ల తెలంగాణ ప్రజలకు కూరకు రావు బువ్వకు రాని కొట్లాట్లవి వాటిని అంత పట్టించుకోవాల అవసరం లేదు అందుకే మన ఊరు మన పూరు కార్యక్రమం రేపు కొల్లాపూరు 13వ తారీఖున ఇంకోసారి ఇంకొక వేములు వాళ్ళు జరగవచ్చు అట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా 50,000 మంది ప్రజలతో ఓటర్లతో దగ్గరగా ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నాం దగ్గర కావాలని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి